చలో అందరికి దండాలు లో వచ్చేసింది దుమ్ము దుమారం పదమైగా గిది ఇగో గిది కావాలి చూడు తెలంగాణల ఇది నేర్పు ఇరి ఇది సంస్కృతి రేపు రేపు ఎవడెవడు ఏమంటే వాళ్ళ మీదికి పోయి తిట్టూరి కొట్టూరి అవసరమైతే కత్తులు కడార్లు పట్టకపోయి దాడులు చేసి ఆఫీసులు ఆగం చేయిరి ఇదే నా నాయన తిటపోరా శ్రీరాములు అంటే ఏలు పెడతారే లెమన్ కొలుస్తారు మీరు ఏసేటివేమో గిట్లుంటాయి అడిగితేనేమో గిట్ల చూపిస్తారు లేకపోతే రాజ్యం అంతా మీదేనా అంటే మీరు ఏదంటే అదే జరిగిపోతుందా ఇక గిట్లనే ఉంటుంది ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ ఇక చూడు ఒకపారి మళ్ళీ నా ఆఫీసుని ఏం చేసిరో ఏహే ఖబర్దార్ బిడ్డ మా గురించి మాట్లాడినోళ్ళే మిడిసులు ఇరగొడతాం మా గురించి రాసినోళ్లకు మీద ఇంత పెద్ద రౌతులు ఎత్తేసి చంపుతాం మేము ఎందుకు మా గురించి మీకు అవసరమా తిన్న బుకెట్ తిండి పేకి వాడతలేదా అగో ఉన్నది ఉన్నట్టే మాట్లాడితే ఉళ్ళెక్కడిని నిలగొడతామే వెళ్ళిపో అన్నట్టు వెనకట పెద్దలు చెప్పాం విన్నావు కానీ ఇక ఇప్పుడు కళ్ళతో చూడవాలి చేస్తున్నది మన పోచటి సార్ పాలనలా చూడుర్రి రాత్రి శనార్తి తెలంగాణ ఆఫీసు మీద మొత్తం దాడి చేసిరు టీఆర్ఎస్ దుండగులు గుండగాళ్ళు ఇక ఆడ మొత్తం ఉన్న కంప్యూటర్లు వార్డ్ డిస్క్ డేటాలు కుర్చీలు అన్నీ కూడా తీసి నేల కొట్టిర్రు కొంచెం అంత అయినా మొత్తం చూడుర్రి ఖాతా కార్ఖానా ఎట్లయిందో ఇక ఆడ ఉన్న సిబ్బంది మీద కూడా మొత్తం పనిచేసేటోళ్ళ మీద అందరి మీద కత్తులు కటర్లు పట్టుకొని మీదికి ఎవరికి వచ్చిరట మమ్మల్ని బాగా చెప్తా కేటీఆర్ఏ పంపించిండు మేము టీఆర్ఎస్ గుండగాలమే ఉన్నాం అనుకుంటా ఒలుకుంటా ఏ నువ్వు ఎందుకు ఉల్టా వార్తలు రాస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనుకుంటా మీదికి వచ్చి కొట్టిర్రట ఇక తీనిమర్మల్లన కూడా ఆడనే ఉన్నాడు తీనిమర్మల్లన మీద కూడా చేతులు వేసుకున్నారు గల్లలు పట్టుకున్నారు మాస్కు తీసి నేల కొట్టి ప్రశ్నించే గొంతుకను ఇట్లా ప్రశ్నించేటోళ్ళని తీసుకుపోయి ఇట్లా చేస్తే ఎట్లా సారు అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా ఇంకేనన్నా బతుకుతున్నామా అని అనుకుంటూ వస్తున్నారు మరి కరెక్టే ఇక ఇద్దరు అయితే మూతికి మాస్కులు కట్టుకొని లోపలికి వచ్చి లొల్లి లొల్లి వేసి మొత్తం కంప్యూటర్లు గింప్యూటర్లు అన్నీ ఎత్తేసి వాళ్ళను దిట్టి కొట్టి గల్లలు పట్టుకొని గాయాలు చేసిపోయినరు ఇక వీళ్ళు పోయినాయి అంటేనే పోలీసు వాళ్ళు వెళ్తా వచ్చినారు అసలు అది కాదు అర్థం కాదు మాకు కానీ ఇక వాళ్ళకి వీళ్ళకి తెలిసే చేస్తున్నారు ఇది అంత కథ అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి కరెక్టే కావచ్చు వీళ్ళు పోగానే వాళ్ళు అచ్చుడేంది ఏమన్నా అడిగితే సమాధానం ఇవ్వకపోవడేంది అసలు మాకేం అర్థమవుతలేదు సారు అని చెప్పి మళ్ళన్న కూడా అనుకొచ్చిండు ఇక మీరు ప్రజల పట్ల ఉన్నట్టయితే మాకు కంపల్సరీ న్యాయం జరగాలి అని చెప్పి కేసు రాసి ఇచ్చిరట చూడుర్రి మొత్తం మీద ఈ వాదన మీద బాగానే బయస అయ్యేటట్టున్నది చూడాలి మరి కానీ ఎంతైనా అన్యాయమే కదా అట్లా చేసుడు ఏందో ఏమోపో ఈ శేషుడు ఏదో ముందుగాలనే చేస్తే ఇంత అపాయం కూడా తప్పేదిగా తల్లి ఇప్పుడు చెప్తున్నావు చదువులమ్మా మరి రేపు బ్యాచ్ పొరగాలు ఇంకేదైనా జరిగింది మమ్మల్ని పాస్ చేయమని వస్తారు అప్పుడు గిట్నే చేస్తావా మరి సేపు దూకూరు మళ్ళీ చేస్తారు నువ్వు చేసేదేదో కరెక్ట్ చేస్తే ఈ జౌడాలే ఉండేవి కదా ఈ కయ్యాలే ఉండేవి కదా కరోనా వచ్చిందని సగం సగం పెడితిరి మళ్ళీ దిక్కు సగం సగం ఆన్లైన్ అంటిది ఎటుగా ఆన్లైన్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సార్ ఉండదు అని ముచ్చట చెప్తున్నావు చదువుల తల్లి ఇక ఏం రంది పడకుండి చూసినాం చూడురి అన్నారు కదా ఇక చూసినాము ఇక ప్రాణాలు ఏం పోగొట్టుకోకుండి మొత్తం మీద అందరినీ పాస్ చేసే లెక్క మీదే ఉన్నాం ఇక చేస్తున్నాం అనుకుంటా సవితా ఇంద్రారెడ్డి మేడం చెప్పుకొచ్చింది ఇంటర్ బోర్డు అసలు ఏమే తప్పు లేదు మీరు ఎందుకు ఇట్లా బదనామీ చేస్తున్నారు మమ్మల్ని అనుకుంటా అనుకు వచ్చింది ఇగో ఒక్కసారి రెండుసార్లు అంటే చూస్తాము ప్రతిసారి చూడాలంటే ఎంతకంటే చూస్తాము మేము కూడా ఇది ఒక్కసారిగా ఫైనల్ మాట మీదకే అందరం కూడా నిశ్చయించుకొని ఇక అందరి విద్యార్థులను పాస్ చేయాలి ఎంతో కొంత మార్కులు వేసి అని నిశ్చయించుకున్నాము ఇక ఇంకో పారి ఇట్లా చేస్తే మాత్రం నడవది ఇప్పుడైతే డర్నాలు గిర్నాలు చేసినారు కానీ ఇంకో పారికి ఇట్లా పేలవుడు బీలవుడు అరే అన్నీ మంచిగానే పెట్టినాము ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టినాము ఇక అన్నీ అయిపోయినాక యూట్యూబ్లో కూడా మేము అప్లోడ్ చేసినాము క్లాసులు చూడనీకే అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పుకొచ్చింది మరి అవు మేడం నువ్వు కరెక్టే స్కూళ్ళు బిస్కూళ్ళు అన్ని కాలేజీలు బంద్ పెట్టి ఆన్లైన్ క్లాసులు పెట్టనే పెట్టిరు బరాబరి కానీ ఒక్క స్టాప్ లేదు రోజు చెప్పేటోళ్ళు లేక ఎట్లా మాకు మైండ్లోకి ఎక్కుతుంది చెప్పు చదువు ఇక మరి మా దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా చెప్పుండ్రి విద్యార్థుల దగ్గర ఫోన్లు ఉండొద్దని ప్రకటనలు అప్పుడు చేసినారు మా వాళ్ళు మాకు ఇప్పియకపోయిరి ఇక ఇప్పుడు ఇట్లా బీమారి కొట్టి ఆన్లైన్ క్లాసులు పెడితే మాకేమో ఫోన్లు లేకపోయాయి చూతామంటే ఒక్క ఫోన్లో మేము నలుగురం చూస్తే అది అంత నసుకిలాసుకిలు అన్నట్టు వినవడకనే పాయ గుసగుసలు అన్నట్టు సిగ్నల్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనుకుంటా మ్యూటులో వాడు మాకు తెలియదాయే అంత కథ చేసి ఇప్పుడు ఫెయిల్ అయ్యే కాడికి వచ్చింది ఇక ఇప్పుడైతే పాస్ చేస్తున్నారు బరాబర్ కానీ ఇంకోసారి ఇట్లా చేయొద్దు అట్లా చేద్దని ఎందుకు మేడం ఇట్లా మాట్లాడతారు మీ తప్పులే పెట్టుకొని అని అంటున్నారంట అందరు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు బాగా గోసపడ్డారు ఇక మంచిగా చెయ్యుర్రి చెయ్యుర్రి ఏమే గంగోలు కాక మొన్న కర్ణాటక బీచ్లో గోవా బీచ్లో చేసిన సరఫరాలు సరిపోలేదని ఇప్పుడు తెలంగాణ బియ్యం తీసుకపోయి ఢిల్లీకి సరఫరా చేస్తావు ఎడ గేట్ ముందర పోస్తావు పోసినందుకు మళ్ళీ క్యాంప్ వేసి ఆనే వణిపోయి రాదు సరఫరాలు నీకు అలవాటేనే చెయ్యి సరఫరా
ఏహే మేమేమైనా బిచ్చగలమా? ఇట్లా మాట్లాడుతున్నారు అంట అంటే కష్టమని బుచ్చమంటున్నారు. ఎట్లా కనబడుతున్నాం మీ కంటికి? మేము రైతుల గోసలు నిలబెట్టుకుందామని చెప్పి వాళ్ళ బియ్యం ఒంటరా కొనరా అని చెప్పి తేల్చుకుందాం తాడో పేడో అని చెప్పి మీ దగ్గరికి వస్తే మీరేమో మామూలుగా ఇట్లా బదనాం చేసుడు, మాకు మీకు పనులు ఉండయా అని చెప్పి అనుడు. ఇదేమైనా బాగున్నదా తరీకా అనుకుంటే అచ్చిరాట టీఆర్ఎస్ ఎంపీలు. ఇక బియ్యం అన్ని తీసుకొచ్చి ఇండియా గేట్ ముంగడ పోస్తాం తీసుకొని అనుకుంటే సవాలు ఇచ్చిరాట. ఇది ఏందో ఎక్కడో మరి, వాళ్ళేమో అదే కథ, వీళ్ళేమో ఇదే పట్టు, నడుమిట్ల సారేమో అదే పట్టు, ఇక్కడ కొడుకు ఇదే పట్టు. అరే 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 కుటుంబ పాలన ఏం సాగిస్తున్నారు పో అని అంటున్నారు పబ్లిక్. ఇక ఢిల్లీకే నచ్చేసిరు కదా, ఊటా ఒకటి నాడు ఏం సాగుతలేదు కథ అనుకుంటా. ఇక బియ్యం మొత్తం కొనుక్కున్నాం మేము, లక్షల టన్నుల ధాన్యం అంతా మా దగ్గర ఉన్నది, ఇక తీసుకొచ్చి ఇండియా గేట్ ముంగట పోస్తామని చెప్పి మంత్రులు ప్రశాంత్ రెడ్డి గంగుల కమరాకర్ ఇట్లా మాట్లాడుకొచ్చిరట. ఆడవేమే ఓ అంటే ఆకిలాంకర్ ఉన్నది ఎట్లా ఆడదు అన్నట్టు ఈలాన్ లీలే. మేము అట్లా మేము ఇట్లా అనుకుంటావు అది ఇది అనుకుంటా మంచిగానే కత్తులు నూరు పోసుకొని ఇప్పుడు రైతుల మీద కురిపెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు అట్లా, రైతులకు ఇట్లా, అటు ఉద్యోగులకు అట్లా, మొత్తం బిల్లులు ధరలు ఇట్లా, మొత్తం మీద తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో సారు అని పబ్లిక్ మస్తు గోసపడుతున్నారు. ఇక వచ్చేసారి నీ సీటు కెసరచ్చుడు వాజీవే మరి. అరే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రేవంత్ చిచ్చా ఏమున్నా కేసీఆర్ ఎంకంగానే పడుతున్నాడు. కాకపోతే గిట్నే ఛాలెంజ్ చేసి గజ్వేల్ మీటింగ్ పెట్టి దద్దరిలా కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు గిన్ని రోజులు ఢిల్లీకి పోయి ఏం చేసిరా, నీ ఫామ్ హౌస్ దగ్గర ఎర్రవెల్లి దగ్గరనే మేము రచ్చబండ పెడతామని రెచ్చిపోయి చెప్తున్నాడు. ఇక చూడు ఎట్లున్నది కథ. హా ఏం చేసిరు అంటున్నా మీరు, ఏం చేసిరు నాకు చెప్పురు, మీరు లెక్కలు చూపిరు నాకు, ఏం చేసిరు మీరు, ఏం చేయరు మీతోనేం కాదు. మూడు వద్దులు చూస్తుంది మొత్తం కాకులోలే కళ్ళు పొడుచుకొని చూస్తుంది. లాస్ట్కి అయితే అపాయింట్మెంట్ ఇచ్చిండు మాట్లాడిరు కానీ మర్రే తెరలు చేసిండు. మీ కథలు మొత్తం అట్లనే ఉన్నాయి కదా, ఏం సాధించిరు మీరు ఢిల్లీకి పోయి ఏం సాధించిరు చెప్పురు నాకు అనుకుంటా అంటున్నాడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారు. మూడు నెలల నుంచి రైతులు అరి గోసవాడి పానాలు తీసుకుంటుంటే నిమ్మకు నీరాంటినట్టే ఉన్నారు. ఇక ఇట్లా అయితే కాదు, తాడో పేడో తెలుసుకుంటా మీతోని. ఎన్నొద్దులో సొంది వ్యాఖ్యలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా నాదేరా నారాయణ రామాయణం అనుకుంటా మీది మీరే గుసగుసలు నసనసలు నడిపించుకుంటా అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు నడుమిట్ల రైతుల పానాలు ఆగం చేసుడు ఉరిపెట్టే కథకు చేసుడు తెస్తున్నారు మీరు. ఇక ఇట్లా కుదిరది 27న ఎర్రవెల్లి ఇలా రచ్చబండ పెడతా పెద్దది, మీది మొత్తం ఆడ తీసే పడేస్తాయి ఇక అని అనుకుంటూ వచ్చిండట చూడండి. ఏం చేస్తాడో మరి చూడాలి. ఇక ఆడ పీయూష్ గోయల్ సారు నెత్తికి చేతి పెట్టుకొని ఒర్రి ఒర్రి ఇక ఇనకపోతే బుజ్జగించి ముద్దలు కలిపి పిల్లగాళ్ళకు నోట్లో పెట్టినట్టే ఇంత ముద్దలు పెట్టినట్టు మాటలు చెప్తుంటే వీడనేమో శవన వాటనట్టు ఏ మీతోనేమవుతుంది అనుకుంటా మీరు ఇట్లా సవాలు చేసుడు, ఏ కొంటరా కొనరా ఇంకెన్ని రోజులు ఇట్లా తిప్పించుకుంటారా అనుకుంటా మీరు అనుడు. మంచిగా సరిపోయింది పోయి ఇద్దరికి, ఇక నేను మీ మీద నడుచుకుంటా ఇప్పుడు అనుకుంటా వస్తున్నాడట. ఇక చూడాలి ఏమవుతుందో ఒకపారి. నేటి బాలలే రేపటి ట్యాగుబోతులు అన్నట్టు బడి పక్కనే వైన్స్ పెట్టి బలపొరగాలకి ఏం చెప్దామని సారు, ఇదే నా సర్కార్ తీరు. ఎవడు వాడితే ఆడు టెండర్లు వేసుకునే అవకాశం ఇస్తేవి, నీకు నష్టం లేకుండా చూసుకుంటేవి. మరి వైన్స్ ఏడబడితే ఆడబెడితే పొరగాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఈడ తాగుబోతులు ఆడ చదువుకునే పొరగాళ్ళు, ఈడు కళ్ళు తెరిస్తే ఈ పాఠం చదవాలన్నా గా పాఠం చదవాలన్నా ఒక్కొక్కటి తాగి ఊగుతుంటే ఏమి నేర్పుతున్నారు సారు? దాని మీద నాయకులు ధర్నా చేసినా కూడా మీకు నియతి లేకపాయా విలువ లేకపాయా ఏం చేస్తున్నాడు చెప్పురి? ఏ ఇక చూడు, ఇక మొన్ననే పాత మాలంతా పాతరేసిరు, కొత్తగా టెండర్ల మీద టెండర్లు వేసి కొత్త మాలు గుప్పుకుంటా రిమ్మ మీద ఉన్న మాలు తీసుకొని వచ్చి ఇప్పుడు పెట్టిర్రు ఇక వైన్స్ షాపులల్లా. కానీ ఇగో ఏడంటాడ పెడతారా సారు, దానికొకటి కథ లెక్క రీతి ఉంటుంది కదా. ఇక పోరగాళ్ళు చదువుకునేటి బల్లెక్కడ పెడతారా గీసుండి వయసులు? వాళ్ళు చదువుకుంటారా, ఇక వీళ్ళు తాగేటి వాసన చూస్తారా? నాకు అర్థం కాదు. ఇది చెడిపోకపోతే ఏం చేస్తారు మరి ఇట్లా పిల్లలు? మీరు గీతీరిగా చేసినాక అనుకుంటా మంచిగానే ధర్నే చేసిర్రు. మూసాపేట జనతా నగర్ల గుడి బడి జన నివాసాలకు దగ్గరలోనే ఉన్నదట వయన్స్. ఇక ఆడికేని లేపేయాలి మీరు, ఇక మొత్తం అందరికి ఇబ్బంది అవుతున్నది, పిల్లలకు చదువుకునేందుకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పి మూసాపేట డివిజన్ కార్పొరేటర్ మహీందర్ ఎంత చెప్పినా కూడా అధికారులు పట్టించుకునే లేరట. పక్కదో పట్టించే ప్రయత్నాలు ఉంటే ఇట్లా అయితే కుదరదు అని చెప్పి ధర్నాకే దిగిరు చూడరు బాగా పెద్ద ఎత్తున. 100 మీటర్ల లోపు స్కూల్ ఉన్నది, 100 మీటర్ల లోపు దేవాలయం ఉన్నది, కాబట్టి దీన్ని తరలించాలి. నివాస గృహాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే వైన్ షాప్ ఉన్నదో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సాయంత్రం అయితే కిలోమీటర్ల మేర అంబులెన్స్ పోలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వారికి విన్నవిస్తే గవర్నమెంట్ యొక్క ఆదాయాన్ని మేము తీయలేము అని చెప్పేసి నాకు ఒక లెటర్ కూడా వారు ఇవ్వడం జరిగింది. క్షమాపణలు చెప్పి ఈ వైన్ షాప్ని తీయాల్సిందేనని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ముసాపేట కార్పొరేటర్ గారి డిమాండ్ ఉన్నది, కాబట్టి ఈ వైన్ షాప్ తీసేంత వరకు మా ఉద్యమం ఆగదు. వద్దు మాకు అసలే వద్దు, మద్యం దుకాణాలు ఇక్కడికి లేపేయాలి ఏంటని అనుకుంటా బాగా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చుకుంటా, వద్దు మాకు మందు వద్దు అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటా బాగానే నిరసన చేసిండ్రు. ఇక మరి తెలియదా సార్ మాకు అర్థం కాదు, పిల్లలు చదువుకునే ఏరియాలల్లా గసుంటి పెడితే నువ్వు, ఇక రేపట్ల పిల్లలు ఏం కావాలి చెప్పుర్రి?
చాలా ఇబ్బంది అవుతుందండి. లేడీస్ ఎప్పుడూ కూరగాయలకు ఇక్కడికి మార్కెట్కి లేదంటే బండి బండి మీద పోయినా కూడా ఇక్కడ తాగి బాగా అల్లరి చేస్తున్నారు అందరూ. ఇక వీళ్ళు ఇక్కడ దాగుకుంటా పల్లీలు పుట్టినా నీళ్ళు బొక్కుంటా ఆలను చూసుకుంటా ఆడికచ్చి సతాయించుడు ఇవి పెట్టుకుంటా ఉంటే ఆడ పిల్లలు ఏం చదువుకుంటారు ఏం లెక్క. ఇక ఫ్యామిలీలు ఉండే దగ్గర ఆడిడ పెడితే వైన్స్ షాపులు ఏమన్నా ఉన్నదా నాకు అర్థం కాదు అనుకుంటా జనాలు వస్తున్నారట. వాజీవే మరి పిల్లలకు అక్కడ వసతులు లేకపోయే ఇక్కడ ఇవి లేకపోయే దుప్పట్లు చలికాలం ఇవి లేకపోయే అక్కడ అంతా మొత్తం నీ పాలన అంతా రోద రోద రొంపిల వాటట్టే చేసుకుంటున్నావు నీది నువ్వే. గడికి లేపి వేరే దగ్గర పెడితే ఏమవుతుంది మీ మొత్తం అదంటున్నావా జరుపు మాటనో కదా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పాటించుకుంటలేవాట. ఏందో సారు ఏమోపో మరి నీ పాలన ఎక్కడో ఏం కథనో అనుకుంటూ వచ్చిర్రు మొత్తానికి బాగానే చేసిర్రు ఏమవుతుందో మరి చూడాలి. అబ్బా ఏం టేస్ట్నారా మామిడికాయ తక్కువ సేమ్ మన బాతాల పోసేటి పాలన లెక్కనే టేస్ట్ ఉన్నది. అయితే కానీ ఇప్పుడు దారే మందు కూడా అవాళ్ళ టేస్ట్ వస్తున్నది. అట్లే బాధల పోసే సార్కు మనం ఏం పైసలు ఇస్తున్నాం రబ్బాబ్బాబ్బా. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు 27,000 కోట్ల ఆదాయం అంటే మామూలు ముచ్చట్నా. అబ్బా వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ కాందాల మొత్తం కూర్చుండి తినే అంత ఆమదాన్ని ఇస్తున్నాం మనం మన తెలవకుంటే. అందుకే దీని మీద నువ్వుకుంటున్నా మంచి పాట రాసిన అది ఇప్పుడు వాడితే ఇల్లు బోసెట్ సారు జనం అందరు ఇల్లు. ఓ సారు ఓ మా సారు నీ పాలన చూపరు. ఓ సారు ఓ సారు ఓ మా సారు మా తగుతుల మీద ఓ సారు నీ పైకం బాగానే ఓ సారు నీ పాలన మంచిదే ఓ సారు పైసలు ఎనికేసి ఓ సారు నువ్వు 200,000 పెంచిన ఓ సారు 200,000 ఎనికేసి ఓ సారు మా బిచ్చగల చేస్తే ఓ సారు ఓ సారు ఓ మా సారు నీ పాలన చూపరు. ఓ సారు ఓ సారు ఓ మా సారు కరోనా రోగం ఓ సారు మరి ఎక్కువ అవుతుండే ఓ సారు ఓ సారు ఓ మా సారు నువ్వు వైన్సులు బంద్ చెయ్య ఓ సారు మాకు రోగం అత్తది ఓ సారు మా పరిస్థితి అయ్య ఓ సారు ఓ సారు ఓ మా సారు నీ పాలన ఎందయ్య ఓ సారు మా పరిస్థితి ఎందయ్య ఓ సారు జర చెప్పగా ఏం కథనం అంత అంగడంగడున్నది కానీ నన్ను మాత్రం బలం చేయకు దయచేసి. చూస్తురు కదా ఇగో ఇవి వాటి దుమ్ము దుమారం ముచ్చట్లు. మళ్ళా రేపు కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండు మీ తొలి వెలుగు.